జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశ నాగ జయ 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 శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. మనం స్నేహితులు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ తల్లి కానీ అక్క చెల్లెలు కానీ తల్లిదండ్రులు కానీ అంటే మానవ నివారణలో కొంతమంది మనకు తెలిసిన కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక్కొక్కరు ముందస్తుగా ఎన్ని తెలివితేటలతో మనకు సలహాలు ఇచ్చినా సూచనలు ఇచ్చినా చిన్న చిన్న విషయాన్ని కూడా కష్టంగా ఎంత పోరాడినా వాళ్ళ సలహాలు పనిచేయకపోవటము, ఎన్ని విధాలుగా వారు చెప్పిన దారిలో నడిచినా అది అవ్వకపోవటము, అంటే మనిషి జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సమస్య రాకముందు వరకు కూడా వాళ్ళే ఎదుటి వారికి సలహాలు ఇచ్చే స్థితిలో ఉంటారు. కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో ఉన్నటువంటి టెన్షన్ల వల్ల వారు పడుతున్నటువంటి భయాందోళన వలన ఏ విధంగా వెళ్ళాలి ఎలా వెళ్ళాలో తెలియక ఒకరిని సలహాలు అడుగుతూ ఉంటారు. అది మిత్రుల్లో కానీ అన్నదమ్ముల్లో కానీ చుట్టుపక్కల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ స్నేహితులు బంధుమిత్రులు ఇలా అడుగుతున్నప్పుడు అటువంటి సలహాలు ఒక్కొక్క రాశి కలిగిన వారు ఇచ్చినవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కొంతమంది ఎన్ని తెలివిగా దానికి రాబోయే వచ్చే సమస్యలకి నాలుగు రకాలుగా తెలివితేటలు చెప్పినా కానీ ఇక్కడ మనం వాళ్ళు చెప్పింది మనం చేసేది వాళ్ళు చెప్పినట్టుగా చేసేది ఒక రకంగా అయితే తీరా అది ఎదురుపడి జరిగేది ఒక రకంగా ఉంటుంది. అలాంటి ఒక్కొక్కరికి కాస్త రాశి కలిగినటువంటి వారిలో వారు చెప్పింది ఫలించగలిగేటటువంటి తత్వం, అలాగే ఆ రాశి కలిగినటువంటి వారికి ఏదైనా ఒక విషయం చెబితే అదే దారిలో పోతే ఆ సమస్యని పూర్తిగా జయించగలిగేటటువంటి పరిస్థితి కూడా కొన్ని రాశులు కలిగిన వారికి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒకసారి చూస్తూ ఉంటాము, అంటే నేను చెప్పే రాశులు కలిగినటువంటి వారిలో కొంతమంది ఏదైనా ఒక ప్రయాణం పోతున్నప్పుడు ఆ ప్రయాణంలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేసి ఎంతవరకు వచ్చావు ఎక్కడ దాకా వచ్చావు నువ్వు ఇంకా ఎంత దూరం వస్తావు ఎంత టైం వస్తావు అంటే మనకి ఏదైనా అర్జెంట్ ఉండి అడుగుతుంటే వీరు అది తప్పించుకోవడానికి నేను వాహనంలో వస్తుంటే నా టైర్ పంచర్ పడిందో లేకపోతే పోలీసులు పట్టుకున్నారు నేను ఈ పని మీదకి వెళ్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగిందో ఇలాంటిది ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నప్పుడు వాళ్ళు నిజమైన నమ్మి వదిలేస్తారు. వదిలేసిన తర్వాత వారికి కరెక్ట్గా అదే వాహనంలో పోతుంటే ఇంకో అరగంటకో గంటకో నిజంగా ఆ టైర్ పంచర్ అవ్వటమో లేదంటే బండి యాక్సిడెంట్ అవ్వటమో నిజంగా పోలీసులు పట్టుకోవటమో అలాంటిది తప్పకుండా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చెప్పింది ఇలా ఉంది అది ఖచ్చితంగా అలాగే జరిగింది అంటే పైన తదాస్తు దేవతలు అని అన్నారా నేను అన్నది ఏదైతే వాడికి అందాక తప్పించుకోవడానికి అబద్ధం ఆడానో అది నిజంగా ఇలాగే జరిగిందని వారికి వారు ఆశ్చర్యపడే పరిస్థితులు కొన్ని జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి ఎవడైనా కొంచెం గొడవలో సమస్యలు జరుగుతున్నప్పుడు ఒక స్నేహితులు నలుగురు ముగ్గురు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఒకళ్ళు వినకోకుండా గొడవ పడుతూ వేదన పడుతూ ఏదైనా వారికి వారికి కొట్లాట వచ్చినప్పుడు పక్కన వాడు ఏం చేస్తాడంటే వాడు తిట్టేసి వెళ్ళిపోయిన తర్వాత వీడికి సాయంత్రం కాలం ఈ నష్టం జరిగింది లేదంటే వీడికి యాక్సిడెంట్ అయింది వీడికి ఏదో ఒకటి జరిగింది వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక నష్టపోతాడు అని ఇది ఒక స్నేహితుడితో చెబుతున్నప్పుడు ఆ సరే వీడేదో కోపంతో అంటాడలే అనుకుని వదిలేసిన తర్వాత అది సాయంత్రానికో లేదంటే ఆ పొద్దుకో మరుసటి రోజుకో నిజంగా వీడు తిట్టుతూ కోపంలో ఏదైతే అన్నాడో అది ఖచ్చితంగా వాడికి అలాగే జరుగుతుంది. అటువంటి పరిస్థితులు కూడా కొన్ని రాసులు కలిగినటువంటి వారు వాకు కానీ వారు ముందస్తుగా ఒక మనిషిని ఏదైతే అంటారో అది తప్పకుండా జరిగేటటువంటి పరిస్థితి నేను చెప్పేటటువంటి ఈ రాసులు కలిగిన వారు తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనం ఒక పనిని చేసేటప్పుడు ఈ ఏదైతే ఈ ఉచ్చస్థితిలో అంటే వారు సలహా కానీ సూచన కానీ వారు అన్నమాట కానీ తప్పకుండా జరిగేటటువంటి ముందుగా నేను చెప్పే రాసులు ఒక మూడు రాసులు ఉన్నాయి. మొట్టమొదటగా వృశ్చిక రాశి కలిగిన వారికి ఎక్కువ శాతం ఈ సలహా తీసుకోవటం కానీ వారు వాగు కానీ ఫలించే అవకాశం. తులారాశి కలిగినటువంటి వారు కర్కాటక రాశి కలిగినటువంటి వారు ఈ మూడు రాశులు కలిగినటువంటి వారికి మాత్రం ఎప్పుడైనా వారు ఒక సమస్యని పూర్వగతంగా అంటే రాబోయే దాని గురించి జరుగుతున్న దాని గురించి మనం వెళ్ళేటటువంటి దారిలో మంచిటి ఉంది చెడేటి ఉందని ఆలోచించే సలహా ఇవ్వగలిగేటటువంటి పరిస్థితులు వాళ్ళు అంటే అన్న దాంట్లో తప్పకుండా జరిగేటటువంటి పరిస్థితి ఈ రాశులు కలిగిన వారికి ఈ వృశ్చిక రాశి తులారాశి కర్కాటక రాశి మూడు రాశులు కలిగిన వారు మాత్రం దివ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక పని చేయకపోతున్నా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అలాంటి రాశులు కలిగినటువంటి వారిలో మీ తల్లిదండ్రులు కానీ మీ మిత్రులు కానీ బంధువులు కానీ ఉంటే తప్పకుండా వారిని అడిగి ఆ సలహా ద్వారాగా మీ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడే మార్గం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక అజ్ఞానంలో ఒక సమస్యలో ఉన్నప్పుడు
ఆ సమస్యల నుంచి బయటపడేదానికి ఎవరు ఎవరి నిర్ణయాలు అయితే కరెక్ట్గా ఫాలో అవ్వగలుగుతాం అనేది ఆ నిర్ణయాలు పట్టి చేయగలిగితేనే ఆ సమస్యల నుంచి మనం బయటపడతాము. తెగదనుకున్న సమస్య కూడా అవ్వదనుకున్న సమస్య కూడా ఇన్ టైంలో ఆ సమస్య తీరేటటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా నేను చెప్పిన ఈ రాసులకి నేను మనం అనుసరిస్తూ చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖం భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.